ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ సెగ భారత్ తాకింది. మన దేశంలో తాజాగా ఓ అనుమానిత ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచ్చిన యువకుల్లో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్లో ఉంచారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వారిని అధికారులు ట్రేస్ చేస్తున్నారు. నిజానికి ఎంపాక్స్ సోకింది లేనిది నిర్ధారణకి నమూనాను సేకరించి పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అది అనుమానిత కేసు మాత్రమే. వైరస్ విషయంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎంపాక్స్ అనుమానిత కేసు నమోదు కావడంతో భారత్ అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక ల్యాబ్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రుల్లో తగిన మౌలిక సదుపాయాలు రెడీ చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ఆఫ్రికా దేశాల్లో ప్రబలుతున్న మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్లోనూ అడపాదడపా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 2 కాలంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 30 మంకీపాక్స్ కేసులు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనుమానిత కేసు నమోదవ్వడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల ఎంపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను అంతర్జాతీయ ఆరోగ్య విపత్తుగా 14 ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022 వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్టు సమాచారం. 2022 వెలుగు చూసిన వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నుంచి 2023 వరకు 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదు కాగా 208 చనిపోయారు. 2024 ఇప్పటి వరకు 15,600 పైగా కేసులు నమోదు కాగా 537 మృతి చెందినట్లు సమాచారం. మన దేశంలో చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. 1958 తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970 తొలిసారిగా గుర్తించారు. కాంగోలో 9 బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు,
చిట్టెలుకలకు వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న మసూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మసూచి, వసీనియా వంటి వ్యాధులను కలిగించే వైరస్ కూడా ఈ రకానిదే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొనచేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. చర్మంపై ఉద్దరులతో పాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి వస్తాయి. 90% కేసుల్లో ముఖంపై, 75% కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30% కేసుల్లో జననాంగాల మీద ఎక్కువగా పొక్కులు వస్తాయి. నీరసంగా ఉండడం, గొంతు ఎండిపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతటా అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్సా విధానం, వ్యాక్సిన్ లేవు. మసూచికి వాడే టీకో విరమాట్ యాంటీవైరల్నే దీనికి వాడుతున్నారు. కోవిడ్ టైంలో సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.